हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై। ఈ రోజు మనం ద్విముఖ సంఖ్యల గురించి తెలుసుకుందాం। వీటిని ఇంగ్లీష్ లో పాలిండ్రోమిక్ నంబర్స్ అని కూడా అంటారు। ఏ భాషలోనైనా ఎటు చదివినా ఒకే విధంగా పలికే పదాలను ద్విముఖ పదాలు అంటారు। ఉదాహరణకు జలజ, కిటికీ, టమోటా, సమోసా, వికట కవి। వీటిని కుడి నుంచి ఎడమకు చదివితే అదే పదం వస్తుంది, కనుక వీటిని ద్విముఖ పదాలు అంటారు। ఇంగ్లీష్లో ఎటు చదివినా ఒకే విధంగా వచ్చేటువంటి పదాలను పాలిండ్రోమ్స్ అంటారు। ఉదాహరణకి వావ్, లెవెల్, రెఫర్, మేడం, తర్వాత మలయాళం। చూడండి, ఇటు చదివినా కూడా మలయాళమే వస్తుంది। ఇటువంటి పదాలను పాలిండ్రోమ్స్ అనేసి అంటారు। ఇదే విధంగా గణితం కూడా ఒక భాషయే, ఎందుకంటే ఇది స్వతహాగా కొన్ని గుర్తులను కలిగి ఉంది। ఉదాహరణకి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఇటువంటి గుర్తులను కలిగి ఉండడం వల్ల గణితాన్ని కూడా భాషగా పిలవచ్చు। నేను ఒక వాక్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి, దీన్ని చదవండి। చదివారుగా, దీన్ని ఏమన్నా అర్థమైందా మీకు? నేను దీని అర్థం ఏంటో చెబుతాను, వినండి। ఇక్కడ పై అంటే తెలుగులో పై అని రాసుకోవాలి, హాఫ్ అంటే అర అని, 1/4 అంటే పావు అని అర్థం వస్తుంది। ఇవన్నీ పెట్టి పై వాక్యాన్ని చదవగా ఏమొస్తుందో చూడండి। సో పై అరలో పావురం ఉంది। సో ఈ విధంగా కొన్ని వాక్యాలను మనం గణిత గుర్తులను ఉపయోగించి రాస్తాం, కాబట్టి గణితం కూడా ఒక భాష అవుతుంది। ఇటువంటి భాషలో ఎటు చూసినా ఒకే విధంగా ఉండేటువంటి సంఖ్యల్ని ద్విముఖ సంఖ్యలు అనేసి అంటాము। ఎటు చదివినా ఎటు రాసినా ఒకే సంఖ్య వచ్చినచో అటువంటి సంఖ్యలను ద్విముఖ సంఖ్యలు అంటారు। ఉదాహరణకి 25,67,652 కుడివైపు నుంచి ఎడమ వైపుకు రాసిన అదే సంఖ్య వస్తుంది, కాబట్టి దీనిని ద్విముఖ సంఖ్య అని అంటారు। రెండవ ఉదాహరణ చూస్తే, 123,456 కుడి నుంచి ఎడమకు రాయగా 654,321 అవుతుంది, కాబట్టి ఇది ద్విముఖ సంఖ్య కాదు। ఇప్పుడు ద్విముఖ సంఖ్యలు ఎలా వస్తాయో చూద్దాం। కొన్ని సంఖ్యలను రివర్స్ చేసి అదే సంఖ్యలతో కలుపుతూ ఉంటే మనకు ద్విముఖ సంఖ్యలు వస్తాయి। ఉదాహరణకి 48 రివర్స్ చేయగా 84 వస్తుంది। ఈ రెండింటిని కలుపగా 8,4,12 అవుతుంది। 8,4,12,1,13 మొత్తం కలిసి 132 వచ్చింది। ఇప్పుడు 132 రివర్స్ చేయగా 2, 3, 1 కలపగా 2, 1, 3, 3, 3, 6, 2, 1, 3। సో ఇది ద్విముఖ సంఖ్య అవుతుంది। కాబట్టి ఈ విధంగా కొన్ని సంఖ్యలను మనం రివర్స్ చేసుకుంటూ వెళ్తే ద్విముఖ సంఖ్యలు వస్తాయి। ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం, 87 87ను రివర్స్ చేయగా 78 అవుతుంది। సో 7, 8, 15 సో 7, 8, 15, 1, 16 165 అవుతుంది। ఇప్పుడు 165ని రివర్స్ చేయగా 561 అవుతుంది। 5, 1 కలుపుగా 6, 6, 6, 12 5, 1, 6, 6, 1, 7 726 కూడా మనకు ద్విముఖ సంఖ్య అయితే కాదు। 726ని రివర్స్ చేయగా 627 అవుతుంది। 7, 6, 13 2, 2, 4, 4, 1, 5, 7, 6, 13
सो पदमूड़ याब मूड द्विमुख संख्य अच्छे का కనుక మరలా దీన్ని రివర్స్ చేయగా మూడు ఐదు మూడు ఒకటి అంటే 3531 అవుతుంది. సో మొత్తాన్ని కలపగా 3 1 4 5 3 8 3 5 8 1 3 4. సో చూడండి ఇక్కడ 4884 ఎటు చూసినా ఒకే సంఖ్య వస్తుంది కాబట్టి ఇది ద్విముఖ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మనం ద్విముఖ సంఖ్యలని పొందవచ్చు. పదకొండు యొక్క గాతాలలో ద్విముఖ సంఖ్యలను చూద్దాం. సో 11⁻⁰ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో 11⁻⁰ వచ్చేసి 11 అవుతుంది. 11 ఎంత చదివినా కూడా మనకు అది ద్విముఖ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 11² వచ్చేసి 121 అవుతుంది. సో ఎటు చదివినా కూడా 121 వాల్యూ మనకు ద్విముఖ సంఖ్య అవుతుంది. 11³ వచ్చేసి 1331. సో ఇది కూడా మనకు ద్విముఖ సంఖ్య అవుతుంది. 11⁴ వచ్చేసి 14641. ఇది కూడా మనకు ద్విముఖ సంఖ్య అవుతుంది. ఇంత 4 వరకు వచ్చేటువంటి 11 యొక్క ఘాతాలు మాత్రమే ద్విముఖ సంఖ్యలు అవుతాయి. వర్గాలలో ద్విముఖ సంఖ్యలని చూద్దాం. ఫస్ట్ 1² అంటే 1 మనకు ద్విముఖ సంఖ్య అవుతుంది. ఎటు చూసినా 1 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 11² అంటే దీని వాల్యూ 121 అవుతుంది. సో ఇది కూడా ద్విముఖ సంఖ్య అవుతుంది. ఎటు చూసినా కూడా 121 వస్తుంది కనుక. నెక్స్ట్ 111² చూడండి, 2 1లు ఉంటే దీన్ని 121 అని రాస్తాం కదా. ఇక్కడ 3 1లు ఉన్నాయి కనుక మనం దీన్ని సింపుల్గా 1 2 3 2 1 అంటే 3 1లు ఉన్నాయి కనుక 3 వరకు వరుసగా రాయాలి 1 2 3 అని. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ రాసుకుంటే 2 1 అవుతుంది. సో ఇది ద్విముఖ సంఖ్య అవుతుంది. 1 2 అంటే 12321. ఎటు చదివినా కూడా 12321 వస్తుంది. నెక్స్ట్ 1111² దీని యొక్క వాల్యూ చూద్దాం. సో ఇప్పుడు చూడండి దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 4 1లు ఉన్నవి కనుక చూడండి 1 2 3 4 3 2 1. సో ఇది కూడా ఒక ద్విముఖ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 11111² సో దీని యొక్క వర్గం ఏమవుతుందో చూడండి. ఇక్కడ 5 1లు ఉన్నాయి కనుక దీని యొక్క వాల్యూ 1 2 3 4 5. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ 4 3 2 1. నెక్స్ట్ 6 1లు ఉంటాయి. సో ఇక్కడ 6 1లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 1 2 3 4 5 6. ఇక్కడ నుంచి రివర్స్ రాసుకుంటే 5 4 3 2 1. ఎందుకంటే ఇది ఒక ద్విముఖ సంఖ్య అవుతుంది కాబట్టి మనం సులభంగా వీటి యొక్క వర్గాలను రాయవచ్చు. నెక్స్ట్ 7 1స్ ఉంటాయి. సో ఈ విధంగా 7 1స్ ఉంటే వీటి యొక్క వర్గం ఏమవుతుందో చూద్దాం. 1 2 3 4 5 6 7. ఇక్కడి నుంచి రివర్స్ 6 5 4 3 2 1. నెక్స్ట్ 8 1స్ ఉంటాయి. సేమ్ 8 1స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8. ఇక్కడి నుంచి రివర్స్ రాసుకుంటే 7 6 5 4 3 2 1. ఇంకా ఇక్కడ 1స్ యొక్క స్క్వేర్స్లో అతిపెద్ద ద్విముఖ సంఖ్య ఏమవుతుందంటే 9 1లు ఉండేటువంటి సంఖ్య యొక్క వర్గం. 9 1ల వర్గం ఏమవుతుందో చూద్దాం. 9 1ల వర్గము 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడి నుంచి మన రివర్స్ 8 7 6 5 4 3 2 1. ఇది అతిపెద్ద ద్విముఖ సంఖ్య అవుతుంది. కొన్ని రకాల గుణకారాలలో కూడా మనం ద్విముఖ సంఖ్యలను చూస్తాం. ఉదాహరణకి 11⁻⁶ × 4 చూద్దాం. 4666.
నాలుగు అవుతుంది. సో 4664 ఇది ఒక ద్విముఖ సంఖ్య అవుతుంది. అదేవిధంగా 1584 ఇంటూ 4 నొచ్చుతా ఇక్కడ కూడా 6336 అవుతుంది దీని యొక్క వాల్యూ. తర్వాత 2101 ఇంటూ 25 చూద్దాం దీని యొక్క వాల్యూ 52525 అవుతుంది. ఇది కూడా ఎటు చూసినా కూడా 52525 అవుతుంది కాబట్టి ద్విముఖ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 1,02,641 8చే గుణించగా మనకు 8,21,128 అవుతుంది. ఇది కూడా ద్విముఖ సంఖ్య అవుతుంది. ఈ విధంగా మనం గుణకారాలలో ద్విముఖ సంఖ్యలని చూడవచ్చు. కొన్ని రకాల ప్యాటర్న్స్లో కూడా మనకు ద్విముఖ సంఖ్యలు వస్తూ ఉంటాయి. అది కూడా చూడండి, ఒకసారి చెప్తాను. ఉదాహరణకి 101 ఇంటూ 11 మనం గుణించగా 1,111 వస్తుంది. ఇది ఎటు చూసినా కూడా 1,111 అవుతుంది కాబట్టి ద్విముఖ సంఖ్య. మరి ఇటు పక్క అటు పక్క ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి పెట్టుకుంటే 111 ఇంటూ 11 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ 1221 అవుతుంది. ఇది కూడా ద్విముఖ సంఖ్య అవుతుంది. ఒకటి ఒకటి ఇట్లా పెట్టుకున్నాము, మధ్యలో 2 పెట్టుకున్నాము. ఇప్పుడు 121 అయింది, 121 ఇంటూ 11 ఏమవుతుంది అంటే 1331 అవుతుంది. ఒకటి ఒకటి ఈ విధంగా మధ్యలో మధ్యలో 3 పెట్టుకొని అంటే 131 పదకొండుతో మనం గుణించగా 3 తర్వాత 4 వస్తుంది కాబట్టి 1441 అనేసి మనం సింపుల్గా రాసేయచ్చు. ఇప్పుడు 141 ఇంటూ 11 రాయగా 4 తర్వాత 5 వస్తుంది కాబట్టి 1551 అని రాసేయచ్చు. 151 ఇంటూ 11 రాయగా 5 తర్వాత 6 వస్తుంది కాబట్టి 1661. ఈ విధంగా మనము ఈ కొన్ని రకాల ద్విముఖ సంఖ్యలని ప్యాటర్న్స్లో కూడా చూడవచ్చు. సో ఇవి ద్విముఖ సంఖ్యల గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.